మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరుగుతోంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి ముఖ్యంగా సెల్ ఫోన్ను ఎక్కువగా ఉపయోగిస్తే రకరకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో మన రొటీన్ లైఫ్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయిన సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించడం ఎలా ఈ సెల్ ఫోన్ వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవబోతున్నాయి వాటికి సంబంధించి విశ్లేషించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ టిఎస్ రావు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం టిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ డౌట్స్కి క్లారిఫై చేయడానికి టిఎస్ రావు గారు సిద్ధంగా ఉన్నారు టిఎస్ రావు గారితో మాట్లాడదాం హై ఫ్రెండ్స్ టీఎస్ రావు గారు ముఖ్యంగా సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ అనేది ఇప్పుడు మన రొటీన్ లైఫ్లో ముఖ్యమైన భాగం అయిపోయింది మన నిత్యావసరాల సరసన ఇది చేరిపోయినట్టుగా అనిపిస్తోంది ఈ మధ్య కాలంలో అవును అసలు సెల్ ఫోన్ ఎందుకు ఉపయోగించాలి దాని దాని అసలు సెల్ ఫోన్ వినియోగాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ సెల్ ఫోన్ చాలా చిన్నగా ఉంది పాకెట్లో ఎమిడిపోతుంది పర్సులో విమిడిపోతుంటుంది ఇంకా చిన్న సెల్ ఫోన్స్ కూడా వస్తున్నాయి అయితే ఈ సెల్ ఫోన్ అనేది మన రొటీన్ లైఫ్లో ఒక భాగం అయిపోయింది పెరుగుతున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు సామాజిక అవసరాలు వ్యక్తిగత అవసరాలు కావచ్చు ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ సెల్ ఫోన్ వినియోగం అనేది ఒక కంపల్సరీ అయిపోతుంది మన స్టూడెంట్స్ని కానీ యూత్ని కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరిని కూడా సెల్ ఫోన్ వాడద్దు అని చెప్పలేం ఎందుకంటే సెల్ ఫోన్ వాడవలసినటువంటి అవసరం కూడా ఉంది మనకి రైట్ ఇక్కడ సెల్ ఫోన్ని వద్దు అని చెప్పడం కాదు మన ఉద్దేశం అయితే సెల్ ఫోన్ని ఎంతవరకు ఉపయోగించాలి ఎవరు ఎంతవరకు ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇవాళ మనకి ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అంటే తాను సొంతగా రీసెర్చ్ జరగపోయినా కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి రీసెర్చ్ అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఇటువంటి కంట్రీస్ అన్నిటి నుంచి కూడా సమాచారాన్ని సేకరించి ఇగో ఈ రిపోర్ట్స్ ఇట్లా చూపిస్తున్నాయి రేడియేషన్ ప్రభావం ఉంటుంది సెల్ ఫోన్లో అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా ప్రపంచానికి తెలియజేసింది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది అంటే మనం దాన్ని తూచే తప్పకుండా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది అంటే రేడియేషన్ వస్తుంటుంది ఒక సైకాలజిస్ట్గా నేనేం చెప్తున్నానంటే రేడియేషన్ ఒక్కటే కాదు ఇది మానవ బిహేవియర్ మీద హ్యూమన్ బిహేవియర్ మీద మన యొక్క ప్రవర్తన మీద మన యొక్క వాల్యూస్ సిస్టమ్స్ మీద మన మైండ్ మీద సైకో సోషల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది సెల్ ఫోన్ అనేది ఆ వాస్తవాన్ని మనం ముందుగా గ్రహించాలి కాబట్టి సైకో సోషల్ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి అయ్యో ఇప్పుడు వాల్డ్గా తాని చెప్పింది ఒక రేడియేషన్ ప్రభావం అని చెప్పి అట్లా కూర్చోడం కాదు ఇవాళ స్టూడెంట్ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు చిన్నపిల్లలు సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు మనం చూస్తున్నాం ఇంట్లో ఒకప్పుడు మనకి రేడియో వింటమే పెద్ద కష్టంగా ఉండేది ఒక టీవీ చూడటమే కష్టంగా ఉండేది మన చిన్నప్పుడు కానీ ఇవాళ వస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లలు సెల్ ఫోన్ని ఈజీగా ఆపరేట్ చేసేటటువంటి స్కిల్ నేర్చుకుంటున్నారు కంప్యూటర్ని ఆపరేట్ చేసేటువంటి స్కిల్ నేర్చుకుంటున్నారు అటువంటి సందర్భంలో ఇది పిల్లల మీద కూడా సెల్ ఫోన్ ప్రభావం పనిచేస్తుంటుంది పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లు పట్టుకోవటం ఫోన్ పక్కనే కూర్చోవటం బెడ్ పక్కన పెట్టడం పిల్లలకు అందుబాటులో ఉండటం పిల్లల మీద కూడా సెల్ ఫోన్ ప్రభావం చూపిస్తుంటుంది కాబట్టి పిల్లల మీదే కాదు స్టూడెంట్స్ మీదే కాదు హౌస్ వైఫ్స్ మీద కాదు ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా సెల్ ఫోన్ ఉపయోగించేటటువంటి వ్యక్తి కూడా అది తెలుసో తెలియకో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు ఇది అది బిహేవియల్ కావచ్చు సైకలాజికల్ ప్రాబ్లమ్ కావచ్చు ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు కాన్సన్ట్రేషన్ కావచ్చు మెమరీ కావచ్చు ఇంకా రకరకాలుగా మైండ్ మీద దాన్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాయి రైట్ రైట్ సార్ మీరు చెప్తున్నట్టుగా హ్యూమన్ రిలేషన్స్ లో చాలా వరకు ఈ సెల్ఫోన్ అడ్డంకిగా కనపడుతుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక స్టూడెంట్ తన సెల్ ఫోన్తోనే తన మిగతా టైం లీజర్ టైం కూడా ఎక్కువగా గడుపుతున్నాడు తన పేరెంట్స్ తో మాట్లాడడం అనేది లేదు అట్లీస్ట్ ఒకరికొకరు మాట్లాడుకోకుండా కూడా ఉండే పరిస్థితి కనబడుతుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు అవును ఇప్పుడు ఏంటంటే మనకి సెల్ ఫోన్ ఎప్పుడైతే మన చేతిలో ఉందో ఇప్పుడు అందరూ మనం ఏం చేస్తున్నాము సెల్ ఫోన్ని ఇంట్లో ఉన్నా కూడా ఇలా పట్టుకొని తిరుగుతున్నాం మూమెంట్ గ్రౌండ్లో మనం తిరగనివ్వండి ఇంట్లో రూమ్స్లో తిరగనివ్వండి సెల్ ఫోన్ ఎప్పుడు కూడా చేతిలో అదొక అటాచ్మెంట్ అనమాట దాన్ని వదలలేనటువంటి పరిస్థితి ఎడిక్షన్ అనేది ప్రారంభమైపోయింది ఎడిక్షన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇదేమవుతుందంటే ఈ సెల్ ఫోన్ ఇట్లా పట్టుకొని తిరగటము సెల్ ఫోన్ వస్తే అవతల నుంచి ఫ్రెండ్ ఎవరు చేస్తే అనవసరంగా మనం కంటిన్యూ చేస్తుంటటం ప్రోగ్రామ్ని అవసరమైనటువంటి విషయాన్ని మాట్లాడి పెట్టేసేటం అంటే అయ్యో మనకి ఎదురుగా మన యొక్క చుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి సమాధానం చెప్పను కదా ఆ కూర్చోండి అంటాం ఇంట్లో వాళ్ళు ఎవరో తీసుకొచ్చి కాఫీ ఇవ్వటం మంచి నీళ్ళు ఇవ్వటం మనం ఏమైనా సెల్ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాం దీనివల్ల ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది కట్ అయిపోతుంటుంది ఇది చాలా మనకి మన యొక్క ప్రవర్తన మీద కానీ మన వాల్యూస్ మీద కానీ మన సిస్టమ్ మీద కానీ మన కల్చర్ మీద కానీ ఒక పెద్ద గొడ్డలు పెట్టనమాట ఎందుకంటే మనం వచ్చినటువంటి చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ పలకరించాలి ఆప్యాయంగా కూర్చోవాలి మాట్లాడాలి విషయాలు తెలుసుకోవాలి అప్పుడు రిలేషన్స్ అనేవి పెరుగుతుంటాయి మన మీద అభిమానం పెరుగుతుంటుంది స్నేహం పెరుగుతుంటుంది ప్రేమ ఆప్యాయత గౌరవం పెరుగుతుంటాయి అలా కాకుండా ఇవాళ ప్రతి వాళ్ళు ఏంటంటే సెల్ ఫోన్ పట్టుకోవటం సెల్ ఫోన్ తిరగటం మాట్లాడుతూ ఉంటాం నెంబర్ ఆఫ్ ఫోన్స్ వస్తూ ఉంటుంటాయి కొన్ని ఫోన్స్ ఏమైనా చేస్తూ ఉంటుంటారు కొన్ని ఫోన్స్ వస్తూ ఉంటుంటాయి ఈ విధంగా సెల్ఫోన్తో అరగంట సేపు గడుపుతుంటాడు ఈలోపు వచ్చినటువంటి వాళ్ళు విసుగుబుట్టి ఏమిటి ఇతను ఇట్లా ప్రవర్తిస్తున్నాడు వస్తే కనీసం మర్యాద లేదు అనేటువంటి ఆ సోషల్ రిలేషన్ని హ్యూమన్ రిలేషన్స్ని దెబ్బతీస్తూ ఉంటుంది ఒకవైపు కాబట్టి ఇక్కడ సెల్ ఫోన్ వాడద్దు అంటలేదు ఫోన్ వాడుతున్నప్పుడు మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించండి ఒక సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండండి నేను ఎక్కడున్నాను ఇంట్లో ఉన్నాను ఎవరున్నారు నా చుట్టుపక్కల నా స్నేహితులు ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళ ముందు వాళ్ళ మధ్యలో ఉన్నాను అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు డెవలప్ అవుతుంటుందో ఫోన్ వినియోగం అనేది మినిమైజ్ చేసేటటువంటి నేర్పడితనం స్కిల్ కూడా నేర్చుకుంటుంటారు అవసరం వాళ్ళకి సమాధానం చెప్పి పెట్టేయటమే ఫోన్ని లేకపోతే నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేయటమే ఆ నెంబర్ దాంట్లో పడుతుంటుంది తర్వాత మనం మాట్లాడచ్చు విడిగా కాబట్టి అటువంటి కల్చర్ని అటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏ సందర్భంలో మనం మాట్లాడుతున్నామో అది అవసరమా ఆ డిస్కషన్ ఆ టాస్క్ అవసరమా అనేది కూడా మనం డెసిషన్ తీసుకునేటువంటి స్కిల్ మనకు ఉండాలి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు హుమ్లా నాయక్ సార్ ఈరోజు మంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి సార్ అయితే కొంతమంది దగ్గర ఇంకా వన్ పర్సెంట్ ఇంకా మొబైల్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకు లాభ నష్టాలు ఎలా ఉన్నాయి సార్ మొబైల్ వాడకపోవటం ఇప్పుడు మొబైల్ వాడటం వాడకపోవడం అనేది వాళ్ళు అవసరాన్ని బట్టి ఉంటుంది అంటే ఒక వాళ్ళకి మొబైల్ అవసరం లేకుండా కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆ ఫ్రెండ్స్ కలిసినప్పుడే మాట్లాడుకోవటం ఉంటుంది అట్లాగే ఇంటికి వెళ్ళినప్పుడే మాట్లాడుకోవటం ఉంటుంది ఇంకా ఇతర పద్ధతులు ఉన్నాయి ఉత్తరాలు రాసుకోవటము లేకపోతే ఏదైనా టెలిఫోన్లోకి అవసరమైనప్పుడు వెళ్ళి మన చాలా స్కూల్స్లో కాలేజీలో చూస్తుంటాం అవసరమైనప్పుడు ఒకరికొక టైం ఇస్తారు రోజు సాయంత్రం ఆరు గంటలకి మీరు టెలిఫోన్లో మాట్లాడుకోవచ్చు అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి అట్లాంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు అట్లా ఉపయోగించుకోవచ్చు వాళ్ళకి సెల్ ఫోన్ అవసరం లేకపోవచ్చు అవసరం అనుకున్నప్పుడు పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పు లేదు అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి అతిగా అతిగా వినియోగించడం వినియోగించడం ఇంకొక స్టూడెంట్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీశైలం సార్ విద్యార్థులు అనేవారు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్స్ మెసేజ్ ద్వారా కానీ లేకపోతే ఈ కార్నర్ నుంచి ఆ కార్నానికి మెసేజ్ పంపడం కానీ ఇలాంటి రకరకాలైనటువంటి డిస్టర్బెన్స్ స్టూడెంట్స్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ సీరియస్గా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి ఆ సెల్ ఫోన్ పక్కన ఉంటుంది అప్పుడే రింగ్ వస్తుంది దాంతో అతను ఫోన్లో మాట్లాడడం వల్ల అతని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఈ దీన్ని ఏ విధంగా ఆపార్డ్ చేయాలి ఒక స్టూడెంట్ అవును డెఫినెట్గా మీరు మంచి ప్రశ్న వేశారు ఇవాళ జరుగుతున్నది ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిస్టమ్ దీన్ని టెక్స్టింగ్ అంటారు టెక్స్టింగ్ అంటే మీరు టెక్స్ట్ మెసేజ్ని పంపించడం సెల్ ఫోన్లో సెల్ ఫోన్లో పంపిస్తుంటే ఏమవుతుందంటే మీరు క్లాస్ రూమ్లో ఉంటారు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో మీకు ఆ టెక్స్ట్ మెసేజ్ వస్తుంటుంది దానికోసం ఎదురు చూస్తుంటారు ఎవరెవరు పంపించారా అనేది ఫోన్ని ఎంతసేపు కూడా ఆపరేట్ చేస్తుంటారు కింద పెట్టుకొని డస్క్ పక్కన పెట్టుకొని ఆపరేట్ చేస్తుంటారు క్లాస్లో పాఠం చెప్తుంటారు ఏమవుతుంటుంది ఈ మెసేజ్ మీద ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంటుంది మెసేజ్ చూస్తుంటారు అవతల వాళ్ళకి తెలియదు మీరు మెసేజ్ చూసినట్టుగా కూడా ఈ మెసేజ్ చూస్తుంటే ఏమవుతుందంటే మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది విజువల్గా మీకు అక్కడ ఆ మెసేజ్లో ఉన్నటువంటి విజువల్స్ మీ మైండ్లోకి వచ్చేస్తుంటాయి ఇక్కడ బ్లాక్ బోర్డ్ విజువల్స్ అన్ని కూడా ఇక్కడ లోకల్ పర్సెప్షన్ అనేది తగ్గిపోతుంటుంది దీనివల్ల అటెన్షన్ పోతుంటుంది పర్సెప్షన్ పోతుంటుంది కాన్సన్ట్రేషన్ పోతుంటుంది టోటల్గా మీరు కూర్చొని కూర్చొని బోరు కొడుతుంటుంది సబ్జెక్టు అందరూ ఏమైనా నేర్చుకుంటూ ఉంటారు ఈ సెల్ ఫోన్లు ఇలా మెసేజ్లు చూసుకునే వాళ్ళు ఏమవుతుందంటే రోజు రోజుకి వాళ్ళ మార్కులు తగ్గిపోతుంటాయి వాళ్ళు డివేట్ అయిపోతుంటారు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఈ మెసేజ్ని కూడా చాలా వరకు తగ్గించాలి ఏది అవసరమో ఆ మెసేజ్ని పంపించడం లేదా ఆ మెసేజ్ వరకు చూసుకోవటం లేకపోతే అటువంటి వాళ్ళకి నంబర్లు ఇవ్వకుండా ఉండటం ఖర్చు చేయడం అనేది మనం నేర్చుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ మెమరీ అటెన్షన్ ఎనలైటికల్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంటుంది మనం స్టిమ్యులేట్ అయ్యి మనం రెస్పాండ్ అవుతూ ఉంటే అతను వాడు మనల్ని ఇంకా ఇచ్చేస్తూ ఉంటుంటాడు వాళ్ళు అక్కడ ఏదో ఖాళీగా ఉంటుంటారు వాళ్ళకి ఏదో కాలక్షేపం కావాలి దానికి మనం ఒక పావులుగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అందుకని మీరు రెస్పాండ్ కావద్దు ఒకసారి మెసేజ్ ఇచ్చేసి డోంట్ డిస్టర్బ్ అని మెసేజ్ ఇచ్చి ఇక మీరు వాళ్ళకి రెస్పాన్స్ కావద్దు అది అవసరం అనుకోండి నాకు పలానా టెస్ట్ కావాలి నీ దగ్గర నుంచి ఒక బుక్ కావాలి లేకపోతే నాకు ఒక లెసన్ అర్థం కాలేదు దీంట్లో డౌట్ ఉంది ఒకసారి డిస్కస్ చేస్తామంటే మీరు ఒక టైం పెట్టుకోండి రోజు సాయంత్రం పూట పలానా టైంలో ఎవరికైనా ఫ్రెండ్స్ తోటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే దాన్ని మాట్లాడుకోవడానికి ఒక టైం పెట్టుకోండి ఆ టైం ప్రకారం మాట్లాడకుండా తప్పలేదు గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్వేత ప్రెసెంట్ యూత్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎన్నో అసభ్యకరమైన మెసేజ్లు వస్తున్నాయి అందరికీ అది మనం పక్క వాళ్ళకి చూపించుకుంటే వాళ్ళు మన అపార్థం చేసుకుంటారేమో అని భయం సో ద ఇలాంటి సిచ్యువేషన్కమ్ చేయడం ఓకే ఇవి దీన్ని సెక్స్టింగ్ అని మనకు వరల్డ్ వైడ్గా ఒక నేమ్ పెట్టారు సెక్స్టింగ్ అంటే సెక్స్ మెసేజ్లు పంపించడం సెక్స్ బొమ్మలు పంపించడం లేకపోతే అభ్యంతరకరమైనటువంటి ఫోటోలను పంపించడం ఎంఎంఎస్ ద్వారా పంపించేస్తుంటారు ఈ ఫోటోల్ని సెక్స్ట్ ఈ సెక్స్టింగ్ అనేటువంటి ఇవి వస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం అసలు అటువంటి వాళ్ళతోటి డీల్ చేయటం అనేది ఒకటి కట్ చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళకి రిప్లై ఇవ్వకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పేరెంట్స్కి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి నాకు ఇట్లాంటివి వస్తున్నాయని అమ్మో అమ్మ నాన్నేమో అనుకుంటారేమో అనేటువంటి భయపడకూడదు అట్లాగే కాలేజీలో ప్రిన్సిపల్కి కానీ లేకపోతే మన టే కేర్ టేకర్స్ ఎవరున్నారో వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయాలి నాకు టెలిఫోన్లో నెంబర్ నుంచి ఈ మెసేజ్లు వస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పినప్పుడు తర్వాత అనుమానాలకి తాబిక్కకుండా తర్వాత వీళ్ళ యొక్క ప్రవర్తన మీద ఎవరు కూడా ఆక్షేపించుకోకుండా ఇట్లాంటివి వస్తున్నాయి అనేటువంటిది దీని మీద ఒక యాక్ట్ కూడా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ముందు మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లాంటి కండిషన్స్కి ఎవరు అలవాటు పడద్దు ఎవరి కుటుంబాల్లో వాళ్ళ పిల్లల్ని వాల్యూస్ సిస్టమ్ గురించి సెల్ఫ్ డిసిప్లిన్ గురించి చెప్పుకుంటూ ఉంటాం ఒకటి ప్రభుత్వం ఏమన్నా ఇటువంటి వాటి మీద జాగ్రత్తగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం స్కూల్ యాజమాన్యానికి కూడా ముందుగా తెలియజేసడం వల్ల ఏమంటే పిల్లలు ఇబ్బందులకి రాంగ్ ట్రాక్లోకి వెళ్లకుండా ఉండేందుకు అవసరం ఉంటుంది ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది ఎందుకంటే ఈ సెక్స్టింగ్ అనేది కూడా ఇది కూడా చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు పిల్లల్లో యూత్లో ఏంటంటే పంపించేయడం ఎవరిదొకరు ఫోన్ నెంబర్ తీసుకోవటం కాబట్టి కొత్త వ్యక్తులకి ఎవరికి సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు అట్లాగే ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మందికి సెల్ సెల్ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు కాన్ఫిడెన్షియల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య సెల్ ఫోన్ నెంబర్లు ఉండాలి ఆ విషయాల వరకే మాట్లాడతానికి పరిమితం కావాలి రెస్పాన్స్ ఇవ్వడం అనేది అసలు ఈ సందర్భంలో ఏ పరిస్థితులు కూడా మంచిది కాదు రైట్ ఇది చాలా తీవ్రమైన సమస్య ఎందుకంటే అమ్మాయిలకి వాళ్ళ వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ ఇంకొకరు తీసుకొని కాల్ చేయడం వేధించడం ఇలాంటి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి సో దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు తీసుకుంటాయి బట్ అమ్మాయిలు ఏ విధంగా మానసికంగా ఎలా సంసిద్ధంగా ఉండాలి ఎలా వాళ్ళు వా వాళ్ళు దీన్ని ఎదుర్కోగలగాలి అయితే ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఇట్లాంటి బొమ్మలు వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి లవ్ మెసేజ్లు వచ్చినప్పుడు కానీ డిప్రెషన్కి లోన్ అవుతుంటారు అంటే ఇది బిహేవియర్ మీద పనిచేస్తుంటుంది ఇవన్నీ కూడా అయితే ఇవాళ మనం ఉన్నటువంటి సొసైటీలో ఏ స్థాయిలో ఉన్నాము ఏమిటి ఇవాళ ఉన్నటువంటి కల్చర్ ఏమిటి ఇవన్నింటినీ కూడా పిల్లలకి మనం నేర్పాలి నేర్పి ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రాబ్లమ్ని ఫేస్ చేసేటటువంటి స్కిల్ నేర్పాలి కానీ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అయ్యేటటువంటి మెదడు నేర్పకూడదు ఎందుకంటే నేను స్కూల్ మానేస్తాను కాలేజీ మానేస్తాను నేను చదువుకోను నాకు ఇట్లాంటి మెసేజ్లు వస్తున్నాయి తర్వాత నేను సూసైడ్ చేసుకుంటాను ఇట్లాంటి వాటికి కూడా వస్తుంటారు కాబట్టి తల్లిదండ్రులు మొట్టమొట పిల్లలకి ధైర్యాన్ని నేర్పాలి వచ్చినా కూడా నువ్వు తట్టుకునేటటువంటి స్కిల్ కెపాసిటీ నీలో ఉండాలమ్మా ఆత్మవిశ్వాసానికి ఉంచాలి ఫేస్ చేద్దాం ఎవరో వాడిని ఐడెంటిఫై చేద్దాం వాడిని పట్టుకుందాం పోలీసులకు అప్పచెద్దాం లేకపోతే కాలేజీలో అపచెబ్దాం అనేటువంటి ధైర్యం వీళ్ళని ఎదుర్కొనేటటువంటి సమస్యను ఎదుర్కొనేటటువంటి కండిషన్స్ని పిల్లలకు నేర్పాలి నేర్పినప్పుడు పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు వాటికి రెస్పాండ్ ఒకటే రండి మనకు గుర్తు మనం ఎప్పుడైనా సరే దేనికైనా సరే రెస్పాండ్ ఇవ్వకుండా ఉంటే మన జోలు ఎవరు రారు రైట్ మనం రియాక్ట్ అవుతున్న కొందికి వాళ్ళు వస్తుంటారు మనం ధైర్యంగా నిలబడితే వాళ్ళు పారిపోతుంటారు దాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం నా పేరు స్వప్న మనం ఎప్పటికప్పుడు ఫోన్ అవాయిడ్ చేద్దాం అనుకుంటాం కానీ చేయలేం సార్ అలాంటి సందర్భాల్లో మనం ఎలా ఉంటే బాగుంటుంది సెల్ ఫోన్ని మనం ఒకటమ్మా సెల్ ఫోన్ని అవాయిడ్ చేద్దాం అనేటువంటి అప్పుడప్పుడు అనుకోవటం కాదు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి సెల్ ఫోన్ నాకు ఉపయోగం ఏమిటి నేను అమ్మతో మాట్లాడాలి ఒకసారే కదా లేకపోతే మా ఫ్రెండ్తో మాట్లాడాలి రెండు మూడు సార్లే కదా లేదా పర్టికులర్ టైమింగ్స్ ఇవ్వండి ఈ టైమింగ్లో అయితే నేను మాట్లాడుతాను అనండి అందుకని రోజంతా మీ దగ్గర సెల్ ఫోన్ పెట్టుకొని దాంతోనే కాలక్షేపం చేసే కన్నా పలానా టైమింగ్స్లో ఫోన్ ఉపయోగిస్తానని మీరు ఒక షెడ్యూల్ పెట్టుకుంటే ఆ టైం ప్రకారమే ఫోన్స్ని రిసీవ్ చేసుకుని అలవాటు చేసుకుంటే అట్లా ఒక పది పదిహేను రోజులు అలవాటు చేసుకుంటే మీకు అలవాటు అయిపోతుంది చెప్పినట్టుగా అంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ నేను నాకు సెల్ ఫోన్ కొంతవరకు ఉపయోగం పెన్ అనుకోండి పెన్ను నేను రాసేసి అది మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేస్తాను పెన్ ఉంది కదా చేతులు అని చెప్పేసి ఊరికి రాస్తూ కూర్చోను కదా అట్లాగే సెల్ ఫోన్ కూడా ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి రైట్ ఇంకో స్టూడెంట్ డౌట్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శివ మా ఫాదర్ నాకు ఎంఎస్సీలో మొబైల్ కొని మా తమ్ముడికి బీటెక్లో కొనిచ్చారు ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా కొనిస్తున్నారు భవిష్యత్తులో స్కూల్లో కూడా కొనిస్తారు ఏ ఏజ్లో ఫోన్ ఇవ్వాలి పిల్లలకి టెన్త్ క్లాసు వరకు పిల్లలకి ఫోన్ అవసరం లేదు మామూలుగా అయితే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలకి ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది మా పిల్లలకి కిడ్నాప్ జరిగేటటువంటి అవకాశం ఉంది దానికి ఒక ఆటో నెంబర్ని పెట్టి వాళ్ళ పిల్లల చేతిలో వచ్చేసి ఆ నెంబర్ వరకే పనిచేసేట్టు దాన్ని ఏర్పాటు చేసుకోవటం కొన్ని ఫ్యామిలీస్లోకి కిడ్నాప్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పిల్లలకి ఎవరో ఒకటి అరవచ్చు కానీ మొత్తానికి ఈ కల్చర్ని అనేది చిన్నపిల్లల్లో ఇవాళ హై స్కూల్ స్టూడెంట్స్ పిల్లలకి ఈ కల్చర్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే వ్యాన్లో వెళ్తారు వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది కాలేజీకి వెళ్తుంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం తీసుకొస్తుంటాం ఈలో మనం మాట్లాడాల్సినటువంటి పిల్లలతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అట్లా ఒకటి ఎలా ప్రత్యేకమైనటువంటి కేసులు సందర్భం కాకుండా మిగతా అందరికి కూడా టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి ఫోన్ అవసరం లేదు టెన్త్ దాటిన తర్వాత పిల్లలకి ఇంటర్లో కాలేజీ స్థాయిలోకి వెళ్తారు కాబట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి గేమ్స్ స్పోర్ట్స్ ఫ్రెండ్స్ తర్వాత ట్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదో లేట్గా వస్తానో లేకపోతే ఇదే ఇట్లా చేస్తానో అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ చేసుకుని దానికి కూడా లిమిటేషన్స్ పెట్టుకోవాలి మళ్ళీ రైట్ ఏదైనా సరే దానికి ఒక టైమింగ్ ఉండాలి సెల్ ఫోన్కి టైమింగ్ ఉండాలి ఆ టైమింగ్లో మాట్లాడుకునేటువంటి అలవాటు చేయాలి వాడికి మన దగ్గర ఉంటుంది కత్తి మన దగ్గరే ఉంటుంది కత్తిని కూరగాయలు కొయ్యాలా ఫ్రూట్స్ కొయ్యాలా లేదా ఎవరన్నా దొంగోడు వస్తే దడిపించాలా అనేది మనం నేర్చుకుని ఉండాలి ఏ సందర్భంలో దాన్ని ఉపయోగించాలి అట్లాగే సెల్ఫోన్లు కూడా జాగ్రత్తగా ఉపయోగించుకునేటువంటి పద్ధతిని అలవాటు చేయడమే అంత అంతకన్నా దాని నుంచి దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం లేదు రైట్ మరో స్టూడెంట్ డౌట్ అనుకున్న సార్ ఓకే గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వెంకటేష్ ఒక రోజులో స్టూడెంట్ ఏ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించవచ్చు సార్ ఎగ్జామ్స్ టైంలో సెల్ ఫోన్ ఉపయోగించవచ్చా సార్ ఓకే ఎగ్జామ్స్ టైమ్స్ అంటే మీకు ఎగ్జామ్స్ డౌట్స్ ఉండొచ్చు కదా ఎగ్జామ్స్ డౌట్స్ ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు లేకపోతే మీ టీచర్ దగ్గర నుంచి డౌట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇంకొక సందర్భంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవసరం ఉంటుంది మీ అవసరానికి ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అదేమో ఎగ్జామినేషన్కి అడ్డం రాదు మీరేమే సరదాగా మాట్లాడలేదు కదా కథలు చెప్పట్లేదు కదా మామూలు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో కూడా ఉపయోగించవచ్చు ఎగ్జామ్ రాసే రోజుల్లో కూడా ఉపయోగించవచ్చు మీ ఫ్రెండ్తో నువ్వు రాసే రాసేవచ్చు నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంటుంది మాట్లాడటం వల్ల నీకు డౌట్ ఉంటుంది డౌట్ తీసుకోవటం వల్ల డౌట్ క్లారిఫై అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి ఉపయోగించవచ్చు కానీ కండిషన్ చెప్పాను కదా దానికి అవసరం అయితేనే ఉపయోగించండి సార్ ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఈ మధ్య కాలంలో ఈ మధ్య ఇంకా ఇంకా రీసెంట్గా చూస్తే సెల్ ఫోన్ అనేది ఓన్లీ ఫోన్ మాట్లాడడం వరకు మాత్రమే పరిమితం కాలేదు చాలా చాలా వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇంటర్నెట్ కి సంబంధించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం తీసుకునే స్థాయికి చేరుకుంది ఇప్పుడు సాంకేతిక సో ఈ సెల్ ఫోన్ని మన సక్సెస్ పాత్ కి నిజంగా దీన్ని అన్వయించుకుంటే మంచిదే కదా మంచిది డెఫినెట్గా ఉంటుంది అందుకని మనం మనం ఇందాక మాట్లాడుకుంది ఇందాక నుంచి ఏంటంటే పిచ్చాపాటిగా మాట్లాడుకోవటం మనకు ఇబ్బందులు కలిగించేటటువంటి మాటలు ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి పద్ధతులు ఈ తర్వాత మనల్ని క్లాస్ రూమ్లో డిస్టర్బెన్స్ చేసేటి వాటి గురించి మాట్లాడుకున్నాం అట్లాగే ఇవాళ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ ఇంటర్నెట్ కనెక్షన్లు తీసుకోవడం కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో కానీ ఇట్లాంటి వాటికి తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చు దాంట్లో ఏమైనా నష్టం లేదు మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంటుంది మంచి కమ్యూనికేషన్స్ పెరుగుతుంటాయి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము లెటర్ రాయాలంటే చాలా రోజులు పడుతుంటుంది స్పీడ్ కమ్యూనికేషన్ ఉంటుంది అంటే తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చు రైట్ సార్ అయితే మీరు మీరు చెప్తున్నట్టుగానే ఒక సక్సెస్ పాత్లో ఒక లక్ష్య సాధన దిశలో వెళుతున్నప్పుడు ఈ సెల్ ఫోన్ అనేది మనకు అడ్డంకిగా అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం అది ఉపయోగపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అసలు ఫోన్ ని మనం ఏ విధంగా మన మన లైఫ్కి దీన్ని అన్వయించుకోవాలి మీరే అంటున్నారు కదా అడ్డంగా ఉన్నటువంటి విషయాలను వదిలేసేయాలి మనకు వైపు ఫోకస్ ఉండాలి వదిలేయాలంటే ఏం చేయాలి అసలు టిప్స్ ఇప్పుడు సెల్ ఫోన్ని వదిలేయాలంటే ఏంటంటే మనకు వచ్చినటువంటి నష్టాలని ఒకసారి బేరేజ్ వేసుకోవాలి నేను ఎంత టైం చేస్తున్నాను ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను ఒకరోజు ఒక లిస్ట్ రాయండి నేను ఈరోజు ఎన్నిసార్లు నేను ఫోన్ చేశాను ఎంతమంది ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను రాసుకోవాలి రాసుకున్నప్పుడు మనకి సుమారు ఒక ముప్పై మందికి చేస్తాం ఎందుకంటే ఇవాడు ఒకరికి ఇద్దరు చేసి ఆపేది కాదు కనీసం ఇరవై ముప్పై వస్తే లిస్ట్ చేస్తే ఒక ముప్పై మందికి ఫోన్ చేశాను ముప్పై మందికి ఎంత టైం ఉపయోగించుకున్నాను దీంట్లో రికార్డ్ అయి ఉంటుంది కదా ఎంత టైం ఉపయోగించుకున్నాను దీనికి ఎంత డబ్బు అయి ఉంటుంది ఇది అసలు అవసరమా ఇది అనేది ఒకసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే అంతర్మదనం మనం చేసినట్లయితే అయ్యో నేను ఇన్ని ఫోన్లు చేశాను అసలు నేను సాధించింది ఏంటి నేను ఏం చేశాను నాకు సక్సెస్ రేట్కి ఏమైనా ఉపయోగపడిందా లేదా అనేది తెలిసిపోతుంటుంది అప్పుడు మనకు అర్థమవుతుంటుంది ఓహో ఇట్లాంటి ఫోన్స్ అవసరం లేదు వీటికి ఊరికి జస్ట్ ఒక కొన్ని సెకండ్లు మాత్రమే టైం కేటాయించి వదిలేచ్చు అనేటువంటి తేలుతుంటుంది అట్లాగే ఒక లిస్టులో ఏం చేయాలంటే మనకి ఉపయోగపడేటువంటి కాల్స్ నేను ఏం చేశాను తర్వాత ఏదైనా బ్యాంక్కి ఫోన్ చేసి సార్ నాకు ఫైనాన్షియల్గా నాకు ఏమైనా హెల్ప్ చేస్తారా కోర్స్కి అనేటువంటి ఫోనా లేకపోతే ఒక టీచర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నటువంటి ఫోనా ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నటువంటి ఫోనా లేకపోతే నా బుక్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటున్న ఫోనా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఏ యూనివర్సిటీలో నేను చదవచ్చు అనేటువంటి ఫోనా ఫారెన్ వెళ్ళడానికి నాకు ఎట్లా ట్రిప్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఫోనా ఇట్లాంటివి ఒక లిస్ట్ రాసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంటుంది ఈ లిస్టులో ఉన్నటువంటి ఇది ఈ లిస్టులో ఉన్నది ఏది ఎక్కువగా ఉంది దాన్ని తగ్గించుకొని మనకు ఉపయోగపడేటటువంటి లిస్ట్ని మనం ఫోకస్ చేసుకుంటుంటే మనకు ప్రయోజనం ఉంది కాబట్టి దాని లెవెల్లో సెల్ ఫోన్ ఉపయోగించుకోవచ్చు దీన్ని ఏమైనా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మన మైండ్ని మనమే కంట్రోల్ చేసుకోవటం మనకి మనం సెల్ఫ్ డిసిప్లిన్ని మనం అలవాటు చేసుకోవటం అది కొంత పేరెంట్స్ కూడా గైడెన్స్ ఇవ్వాలి రైట్ సార్ ఇక ప్రేక్షకుల కోసం కంక్లూడ్ చేస్తారా ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మనకు అవసరమే సెల్ ఫోన్ని ఉపయోగించాల్సిందే అయితే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి పిల్లల్ని ఎప్పుడు సెల్ ఫోన్కి దగ్గరగా ఉంచాలి ఎప్పుడు మాట్లాడాలి పిల్లలకి అనేది ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలి సెల్ ఫోన్లో ఎటువంటి మెసేజ్లు వస్తున్నాయి ఎటువంటి టైంని వీళ్ళు సెల్ ఫోన్స్కి ఉపయోగిస్తున్నారు రాత్రిపూట వీళ్ళు నిజంగా పడుకుంటున్నారా నిజంగా చదువుతున్నారా లేకపోతే ఫోన్కే ఎడిక్ట్ అవుతున్నారా అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి ఇటు స్కూల్ సిస్టము ఇటు ప్రభుత్వము ఇటు సెల్ ఫోన్ కంపెనీలు ఇవన్నీ కూడా ఎలర్ట్గా ఉండి రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇవ్వకోకుండా అనవసరంగా డిస్టర్బ్ సెల్ ఫోన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పద్ధతుల మీద అందరం కూడా కలిసి కృషి చేసినప్పుడు మన రాబోయేటటువంటి తరం పిల్లలు భవిష్యత్తు అంతా కూడా సక్రమంగా ఉంటుందని నా అభిప్రాయం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ టిఎస్ రావు గారు మీరు వచ్చి చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ మాతో మా షోలో జాయిన్ అయినందుకు చూసారు కదా ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముఖ్యమైనది సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ అనేది మన రొటీన్ లైఫ్లో ముఖ్యమైనదే కానీ అతి ముఖ్యమైనది అది లేకుంటే బతకలేని స్థితిలో మనం ఉండకూడదు సెల్ ఫోన్ని ఉపయోగించుకోవాలి అది ఎంతవరకు అయితే మనకు ఉపయోగాన్నిస్తుంది ఎంతవరకు అయితే మనకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలి కానీ ఎక్కువగా శృతి మించకూడదు దానివల్ల చాలా అనర్ధాలు ఉన్నాయని కూడా టీఎస్ రావు గారు చెప్తున్నారు ఇది వాటి కపిల్ చెట్స్ జయో సక్సెస్ మంత్ర రేపటి సక్సెస్ మంత్రాలు మరో చక్కటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాబాయ్